మరొకసారి జీవవాక్కు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం నిరీక్షణతో కూడిన స్ఫూర్తిదాయకమైన సందేశం కొరకు మరల ఈ యొక్క సాంత్రికాల సమయంలో మాతో కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రియ స్నేహితులారా ఈ క్లిష్టమైన మరియు చెప్పాలంటే నిజంగా పలు విధాలైనటువంటి అనుభవాలతో ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో క్రీస్తు యొక్క శిలువకు మరియు ఆయన చేసినటువంటి లేదా ఆయన వలన ఖాళీగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క సమాధికి మీరు నాతో కూడా ఈ యొక్క సాంతికాల సమయంలో కృతజ్ఞత కలిగి ఉండాలనేది ఒక ప్రశ్న ఇది గుడ్ ఫ్రైడే సమయం చూసినట్లయితే అన్ని సంఘాలలో కూడా దాదాపు శ్రమదినాలు ప్రారంభమైపోయినాయి ఆ యొక్క కలువరి శిలువలో ప్రభుని యేసుక్రీస్తు వారు మనకందరికీ మన యొక్క పాపముల నిమిత్తమై ఆ యొక్క సిలువలో ఆయన పడిన శ్రమలను గూర్చి ధ్యానం చేస్తూ ఆయన మన పట్ల తాను చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ దాదాపుగా చాలా సంఘాల వారు పలు రోజుల నుంచే ఈ యొక్క శ్రమదినాలను పాటించడం మనము చుట్టూ గమనిస్తూ ఉన్నాం ఇది గుడ్ ఫ్రైడే సమయం ప్రభువారు మీ పాపాలను నా పాపాలను తనపై వేసుకొని సిలువలో శ్రమ పడ్డాడని మనకి అందరికీ తెలిసినటువంటి విషయం రెండవ కొరిందీలు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో బైబుల్ ఈ విధంగా ప్రస్తావించబడింది ఈ వచనం నాకు చాలా ఇష్టం అది ఈ విధంగా చెబుతుంది ఎందుకనగా మనం యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను ఒకసారి మా ప్రాంతంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒకసారి అమెరికా మరియు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అధిక శాతం దేశాలలో కలిపి ఒక సర్వేను ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించింది ఆ సర్వేలో ఆ సంస్థ కొంతమంది ప్రజలను వాళ్ళ దగ్గరకు వెళ్ళి కొన్ని ప్రశ్నలను అడిగింది ఆ ప్రశ్నల ప్రకారం చూసినట్లయితే చాలామంది ఇచ్చినటువంటి స్పందన చాలా షాకింగ్గా ఉందనే చెప్పవచ్చు ఆ యొక్క సంస్థ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే జీవితంలో మీకు ఎక్కువగా ఏది కావాలి అని ప్రశ్నించారు చూసినట్లయితే ఆఫ్రికా నుండి ఐరోపా నుండి అమెరికా వరకు వచ్చిన సమాధానం చాలా షాకింగ్గా ఉంది ప్రజలందరూ కూడా ఆ ప్రశ్నకి సమాధానంగా ధనం కావాలని కోరుకోలేదు లేకపోతే ఆరోగ్యం కావాలని కోరుకోలేదు లేకపోతే విజయం కావాలని కోరుకోలేదు కానీ ప్రజలు జీవితంలో ఎక్కువగా కావాలని కోరుకున్నటువంటిది ఏంటంటే శాంతి లేకపోతే సమాధానం ఈరోజు ప్రపంచాన్ని చూస్తే శాంతి సమాధానం లేనటువంటి జీవితాలు ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం నిద్రించేంత వరకు పలు రకాలైనటువంటి ఆందోళనలు గొడవలు ఎందుకంటే మన యొక్క ఉరుకు పరుగుల జీవితంలో సమాధానంతో మనశ్శాంతిగా నిలబడి ఒక నిమిషం ఆలోచించేటువంటి పరిస్థితి చాలా అరుదుగా మనం చూస్తూ ఉన్నాం మనం గమనిస్తే మన సమాజంలో వీధుల్లో అరాచకాలు చాలా ఘోరంగా ఉన్నాయి చాలా రకాలైనటువంటి సమస్యలతో మన యొక్క సమాజం మొక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంది కానీ ఈ సమయంలో నేను మీకు ఒక మంచి విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను యేసు క్రీస్తుని శాంతికి సమాధానికి కర్తగా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన శాంతి దూతగా యొక్క లోకానికి వచ్చి శాంతి గురించి సమాధానం గురించి ప్రస్తావించాడు బైబిల్లో మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ప్రస్తావించబడింది కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము ఈ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సమయాలలో మనం చూస్తే చాలా రకాలైనటువంటి అనుభవాలను మనము గమనిస్తూ ఉంటాం ఈ యొక్క గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భ సమయంలో మనకి ఉన్నటువంటి అనుభవాలు బాహ్యంగా మాత్రమే కాదు కానీ అంతకంటే ప్రాముఖ్యంగా అంతరంగమైనటువంటి అనుభవాలను మార్పులను యేసుప్రభు వారు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన మనలో రూపాంతరపు అనుభవాన్ని ఎల్లప్పుడూ కోరుకునేటువంటి ఏకైక దేవుడు నేను దీని గురించి ఆలోచించినప్పుడు ఇది ఎల్లప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది నేను చూస్తే దాదాపుగా వందకు పైగా దేశాలనే సువార్త నిమిత్తమై వెళ్ళి చాలా సార్లు సందర్శించి సువార్తను ప్రకటించాను నేను వెళ్ళినప్పుడు ప్రజల నుండి నేను విన్న మొదటి విషయం ఏంటంటే బైబిల్ యొక్క దేవుడు వారితో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకునేటువంటి ఏకైక దేవుడు అని చెప్పి వారు ఆశ్చర్యపోతూ ఉంటారు దేవుడు మనల్ని ఆయనతో సంబంధం కోసం సృష్టించాడని నేను దేవుని వాక్యం నుండి ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు కానీ ఆయనతో మనకున్న సంబంధంలో ఒక సమస్య ఉందని బైబుల్ సెలవిస్తూ ఉంది దానినే బైబుల్ పాపం అని పరిగణించింది లేకపోతే పాపం అని ప్రస్తావించింది రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ విధంగా ప్రస్తావించబడింది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు కానీ గుడ్ ఫ్రైడే ఈ యొక్క శ్రమదినాల కాలంలో లేకపోతే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేటువంటి ఈస్టర్ పునరుద్ధానపు ఆదివారపు సందర్భంలో మనకి దేవుడిచ్చినటువంటి శుభవార్త ఏంటంటే ఏసు క్రీస్తు వారు శాంతికి కర్తగాను శాంతి దూతగాను పరలోకంలో ఉన్నటువంటి తన సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి ఈ యొక్క భూలోకానికి నీ కొరకు నా కొరకు ఆ యొక్క కల్వరి సిలువలో చనిపోవడానికి కన్య అయినటువంటి మరియ ద్వారా ఈ యొక్క లోకానికి వచ్చాడని మనము చూస్తూ ఉంటాం పరిపూర్ణమైన పాపరహిత జీవితాన్ని ఆయన గడిపాడు ఆపై యేసుక్రీస్తు వారు మీరు మరియు నేను చేయలేనటువంటి మన యొక్క స్వశక్తితో సంపాదించలేనటువంటి ఆ యొక్క నిత్యత్వాన్ని మన కొరకు ఆయన చెల్లించాడు కొన్నిసార్లు దాని గురించి మనం ఆలోచించినట్లయితే దానిని పొందుకునేటువంటి అర్హత కూడా మనకు లేదు దాని కొరకు మనం ఏ విధమైనటువంటి ప్రయాస కూడా మనం చేయలేదు దాని కొరకు మనము కష్టపడేందుకు కూడా ఏది లేదు అయినప్పటికీ ఉచిత అర్థంగానే ఆయన తన యొక్క విలువైనటువంటి రక్షణను మన కొరకు ఇవ్వడానికి యొక్క లోకానికి వచ్చాడు బైబిల్లో చూసినట్లయితే బాప్తీస్ మిర్చి యోహాన్ గారు యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన ఒక వాక్యాన్ని ఒక పదాన్ని పలికాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ప్రస్తావించాడు అది చాలా గొప్ప మాట దాని వెనకాల ఎంతో గూఢార్థమైనటువంటి భావాన్ని మనము గమనించవచ్చు ఈరోజు మీరు బహుశా అసలు కొన్నిసార్లు అడగవచ్చు ఏంటంటే అసలు దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా అనేటువంటి ప్రశ్న ఈ ప్రశ్న దాదాపుగా మీలో అందరికీ రావచ్చు లేకపోతే కొద్దిమందికి రావచ్చు కానీ ఒక విషయం చెప్తున్నాను నా ప్రియ స్నేహితులారా మీరు ఎప్పుడైనా మీ పట్ల దేవుని ప్రేమను కనుక ప్రశ్నించినట్లయితే ముఖ్యంగా కష్టాలు ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు లేదా మీ చుట్టూ మిమ్మల్ని భయపెట్టేటువంటి ఆందోళనకర పరిస్థితులు మీకున్నప్పుడు ఈ యొక్క ప్రశ్న మీకు వచ్చి ఉండవచ్చు కానీ ఈ విధంగా మీరు ఎప్పుడైనా దేవుణ్ణి గనక ప్రశ్నించినట్లయితే ఒక్కసారి ఆ యొక్క ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి యొక్క వైపు చూడండి ఎందుకంటే ఆయన ఆ యొక్క శిలువలో మీ ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తున్నాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయనకి ఏ విధమైనటువంటి అవసరము లేకపోయినా నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువలో శిలువలో తనకు విలువైన ప్రాణాన్ని అర్పించాడు అది నీ అపరాధం నా అపరాధం నీ పాపం నా పాపం మన పాపాలని ఆయన యొక్క భుజాల మీద వేసుకుని ఆ యొక్క సిలువ మీద భరించాడు బైబిల్లో యోహన సువార్త మూడవ అధ్యాయము పదహార వచనంలో ఈ విధంగా ప్రస్తావించబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆ సందేశం ఇప్పుడు మనకెందుకు అవసరం లేదు అనేటువంటి ప్రశ్నను నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఎందుకంటే దేవుని పట్ల మనకున్నటువంటి ఈ యొక్క అవగాహన కొన్నిసార్లు పలు రకాలైనటువంటి ప్రశ్నలు కూడా మనలో రేపుతూ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది కదా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన ఒక్కగానొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ యొక్క లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు చనిపోవడానికి మనకందరికీ ఒక త్యాగంగా అర్పించాడు ఆయనను విశ్వసించే ఎవ్వరూ కూడా నశింపకుండా నిత్య పొందడానికి ఆయన మనకందరికీ అనుగ్రహించాడు యేసు మన పాపాల కొరకు శిలువుపై చనిపోయాడు సమాధి చేయబడ్డాడు అదేవిధంగా మూడవ రోజున పునరుద్ధానుడిగా సజీవుడిగా లేచాడు చూసినట్లయితే నేటికి కూడా ఆయనను సమాధి చేసినటువంటి ఆ సమాధి ఖాళీగా ఉంది ఎందుకంటే ఆయన అక్కడ లేడు ఆయన లేపబడ్డాడు అని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దీనినే ఈస్టర్ అని అంటారు ఆయన సమాధి నేటికి కూడా ఖాళీగా ఉంది ఈరోజు ఆలోచించండి యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడు క్రీస్తు ద్వారా మనకు విజయం లభిస్తుందని మనకు తెలుసు ఎందుకంటే ఏసు శిలువుపై అపవాదిని ఓడించి మరణాన్ని గెలిచి మన పాపాల నుండి మనకందరికీ పాప విమోచనను కలిగించాడు కానీ ఇక్కడ మనము గమనించవలసిన ఒక ప్రధాన అంశం ఏంటంటే ఏసుక్రీస్తు మాత్రమే పరలోకానికి ఉన్న ఏకైక మార్గం యోహన స్వార్త పద్నాలుగోజం ఆరో వచనంలో ఈ విధంగా ఉంటుంది నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు పరలోకానికి వెళ్ళే మార్గం మన స్వశక్తితో కానీ మన యొక్క కష్టార్జితంతో కానీ మనం సంపాదించుకోలేం ఎందుకంటే మానవులుగా అది మన యొక్క శక్తికి మించింది మన యొక్క సామర్థ్యానికి మించింది మన యొక్క మన యొక్క బలానికి మించినటువంటి పని అది అందుకనే మనకంటే బలమైన వాడు మనల్ని సృష్టించిన వాడు తప్ప మానవులుగా అది మనకి సాధ్యం కానటువంటి విషయం పరలోకానికి వెళ్ళే దారికి మనం ఏ విధంగానూ ధనం చెల్లించి పొందుకోలేం ఎందుకంటే అది ఒక దేవుని వరం అని బైబుల్ సెలవిస్తుంది చూసినట్లయితే ఎఫేస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే చాలా మంచి పదాలని వాక్యాలని దేవుడు అక్కడ పొందుపరిచాడు చూసినట్లయితే అక్కడ సెలవిస్తుంది కదా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు అవును మన యొక్క మంచి కార్యాల వలన పొందుకునేటువంటి కార్యము అయితే ఇది కాదు ఎందుకంటే పాప క్షమాపణ అనేది పాపము లేనివాడు మాత్రమే ఇవ్వగలడు పాపులమైన మనము మరొక పాపకి క్షమించేటువంటి అధికారము కానీ సామర్థ్యము కానీ మనకు లేదు ఎందుకంటే మనకందరికీ తెలిసినటువంటి ఒక వాక్యం ఒక అందుడు మరొక అందుడికి మార్గం చూపించలేడు ఒక క్రింటివాడు మరొక క్రింటివాడికి నడవడానికి సహాయం చేయలేడు క్రింటి సహాయం చేయాలంటే మనము సంపూర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అలాగే పాపులమైన మనల్ని రక్షించాలంటే పాపం లేని సంపూర్ణ సామర్థ్యం కలిగిన దేవుడికి మాత్రమే అది సాధ్యం యేసు మన పాపం కొరకు సిలువపై మరణించాడు ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనమందరిమి ఉంచవలసిన ఒక ప్రధాన అంశం ఏంటంటే విశ్వాసం విశ్వాసం లేదా విశ్వాసం ద్వారా మాత్రమే మనం దేవుని దగ్గరకు రాగలం ఆ విధంగా విశ్వాసం ద్వారా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క హృదయాంత రంగంలో నుంచి మన యొక్క పాపాలని ఒప్పుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాంత రంగాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తే దేవా నేను పాపిని నా యొక్క పాపాలను క్షమించు నా పాపను కొరకే మీరు మీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మా యొక్క పాప విముక్తి కోసం శిలువపై మరణించడానికి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడుగా సజీవుడుగా లేపడానికి మీరు పంపించారని నేను నమ్ముతున్నాను ఆయన నా లోకానికి నా జీవితానికి నిజ రక్షకుడు అని మనం నోటితో ఒప్పుకుని హృదయాంత రంగంలో నుంచి మనం ఆయనను స్వీకరిస్తే తప్ప మనకి ఈ యొక్క రక్షణ అనేది దొరకదు ఈ విధంగా మనం చూసినట్లయితే క్రీస్తు విశ్వాసం ఆయనపై విశ్వాసం లేదా ఆయనపై నమ్మకం మనం ఎప్పుడైతే ఉంచుతామో మన యొక్క పాపాలు క్షమించబడతాయి మీరు దేవునితో లేకపోతే నేను దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాను ఇది ఒక మతానికి సంబంధించింది కాదు లేకపోతే ఇది ఒక వర్గానికి సంబంధించింది కాదు ఇది యొక్క లోకానికి సంబంధించింది కూడా కాదు ఇది పరలోకపు మార్గం యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండటం అనేది ఇది ఒక మతం కాదు ఇది ఒక మార్గం పరలోకానికి మానవాళికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ మార్గంలోకి ఎవరైతే వస్తారో వారి యొక్క బ్రతుకు మార్చబడుతుంది వారి యొక్క జీవితం రూపాంతరం చెందుతుంది తద్వారా వారి యొక్క బ్రతుకు వెలిగించబడుతుంది ఆ వెలుగు ద్వారా మరికొన్ని బ్రతుకులు వెలిగించబడతాయని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పారు అందుకని ఆయన అన్నాడు కదా ఈ యొక్క లోకానికి నేను వెలుగును అని అన్నాడు ఆ వెలుగును వెంబడించే మనము ఎప్పుడైతే ఆ వెలుగులో నడుస్తామో మనము కూడా వెలిగించబడతాం మన యొక్క బ్రతుకు కూడా వెలిగించబడుతుంది ఎప్పుడైతే మన బ్రతుకులు వెలిగించబడతాయో మనతో ఉన్నటువంటి మన యొక్క ఇరుగు పొరుగు వారిని కూడా మనం వెలిగించగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకందరికీ ఇస్తాడు ఇది భౌతికపరమైన సంబంధం కాదు కానీ ఇది ఒక ఆత్మీయ బంధం దేవుని యొక్క ఆత్మీయ సహవాసం ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తులో మీ యొక్క విశ్వాసాన్ని ఉంచి ఆయనను మీ యొక్క స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో అప్పుడు పరిశుధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి నివసించడం ప్రారంభం చేస్తాడు ఆయన ఏసై కొరకు జీవించడానికి ఏ నచ్చినట్లుగా మనలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి మనకు సహాయం చేస్తాడు మనం మరణించినప్పుడు మనకి ఒక నిరీక్షణను ఆయన మనకు కలుగు చేస్తాడు ఒక మంచి మార్గాన్ని మన కొరకు ఆయన సుగమం చేస్తాడు అందుకనే అన్నాడు కదా ఈ యొక్క లోకానికి నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికే ఈ యొక్క లోకానికి ఆయన వచ్చాడు అదేవిధంగా మీ యొక్క మిగిలిన రోజులు ఎప్పుడైతే మీరు ఏ స్వీకరిస్తారో ఆ తదుపరి నుంచి మన యొక్క చివరి శ్వాస వరకు ఎప్పుడైతే మనం ఏ సైని స్వీకరిస్తామో మన మిగిలిన రోజులన్నీ కూడా ఏ తెలుసుకోవడం ఆయనకు నచ్చినట్లుగా జీవించడం ద్వారా మనకి పరలోకపు ఆనందం శాంతి సమాధానం లభిస్తాయి ప్రే స్నేహితులారా ఇదే శుభవార్త ఇదే ఈ యొక్క గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భాల కలయికతో కూడినటువంటి ఒక గొప్ప ఆనందం ఈరోజు ఆ వార్తతో నేను మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించాలనుకుంటున్నాను నా స్నేహితులారా మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను అది ఒక రద్దీగా ఉండేటువంటి వీధిలో తప్పిపోయినటువంటి ఒక బాలుడు గురించి జరిగినటువంటి సంఘటన ఆ బాలుడు ఏం చేశాడంటే ఒకనొక సమయంలో రద్దీగా ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళి అకస్మాత్తుగా దారి తప్పిపోతాడు ఇంటికి వెళ్ళేటువంటి మార్గాన్ని కనుగొనలేక అటు ఇటు తిరుగుతూ ఆందోళన చెందుతూ ఉంటాడు తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేసేసి ఏమి చేయాలో తోచక ఏ విధంగా ఇంటికి తిరిగి వెళ్లాలో తెలియక ఆ యొక్క వీధి చివరిలో ఒక మూలను నిలబడి కళ్ళు తుడుచుకుంటూ కళ్ళు నలుపుకుంటూ ఉంటాడు ఈలోపు ఒక వ్యక్తి ఆ యొక్క చిన్న అబ్బాయిని గమనించాడు గమనించి అతను ఆ యొక్క అబ్బాయి దగ్గరికి వచ్చి బాబు ఏమైంది అని అడిగాడు వెంటనే ఆ చిన్న బాబు ఏడుస్తూ నాకు ఏమో ఏమైందో కూడా నాకు అర్థం కావట్లేదు నేను మాత్రం దారి తప్పిపోయాను ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు మా ఇంటికి దారేటో కూడా నేను మర్చిపోయాను అందుకనే ఏడుస్తున్నాను నాకు దిక్కుతోచిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఏం చేయాలో తెలియట్లేదు అని అంటాడు సరే ఆ యొక్క చిన్న బాలుడికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ వ్యక్తి ఆ బాలుడు ఎక్కడ నివసించేవాడో లేకపోతే ఏ ప్రాంతంలో నివసించేవాడో గుర్తు చేసుకోవడానికి సహాయం చేశాడు అయినప్పటికీ ఆ యొక్క చిన్నవాడు ఏదో చెప్పాడు కానీ తనకి చివరికి ఏది లేదు ఏ విధమైనటువంటి సమాధానం కూడా దొరకలేదు అయినప్పటికీ ఆ యొక్క వ్యక్తి మరలా ప్రయత్నం చేయడం అక్కడ మనం గమనించవచ్చు అతను ఆ యొక్క అబ్బాయి దగ్గరికి మళ్ళీ వెళ్ళి బాబు మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రదేశాలు చెప్పు నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఒక స్కూల్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద వ్యాపార సంస్థ కానీ లేకపోతే వేరే ఏ ఇతర పబ్లిక్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని అడగడం ప్రారంభం చేశాడు ఆ అబ్బాయి ఏవేవో చెప్పాడు కానీ చివరికైతే ఫలితం లేకుండా పోయింది అవన్నీ కూడా తన మనసులో మెదులుతూ ఉన్నాయి కానీ ఏ విధంగానూ ఆ యొక్క ప్రదేశాల పేర్లు ఆ యొక్క చిన్నపిల్లోకి సహాయపడలేదు కానీ ఒకటే ఒకటి నేను తప్పిపోయాను నేను ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు నాకు భయం వేస్తుంది నేను తప్పుపోయాను నేను తప్పుపోయాను అని మాత్రమే మరలా మరలా చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు చివరగా ఆ యొక్క వ్యక్తికి ఒక ఉపాయం తోచింది చివరగా వెంటనే ఆయన అన్నాడు కదా బాబు సరే ఒకసారి ఇటు చూడు అదిగో ఆ యొక్క ఆకాశంలో ఎత్తుగా ఏముందో నువ్వు చూసావా అదేంటిది అని అంటే అక్కడ ఒక పెద్ద సిలువ ఉండటం ఆ యొక్క వ్యక్తి గమనించాడు సో ఈయన ఆ యొక్క బుడ్డవాడిని చిన్నవాడిని చూసి బాబు అక్కడ ఉన్న పెద్ద సిలువని ఆ చర్చిని నువ్వు ఎప్పుడైనా చూసావా అది అసలు నీకు తెలుసా అని అడిగాడు దానికి ఆ పిల్లవాడు వెంటనే కన్నీళ్ళు తుడుచుకుని పెద్దగా నవ్వాడు హమ్మయా అన్నట్టుగా తన యొక్క ముఖంలో ఒక అర్థాన్ని మనం గమనించవచ్చు అవునండి పైన ఉన్న పెద్ద శిలువ ఆ చర్చిని నేను చూశాను చెప్పాలంటే నిజానికి ఆ చర్చి ఉన్న ప్రదేశానికి అతి చేరువలోనే చాలా దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది కాబట్టి దానిని నేను ఖచ్చితంగా చేశాను అని బిగ్గరగా చెప్పాడు వెంటనే ఈయనకి చాలా సంతోషం వేసింది ఇక ఆ మాటలు వినగానే ఆ చిన్నవాడిని మరలా ఇంకొక వా విషయం చెప్పాడు బాబు చూడు నీకొక సహాయం చేస్తాను ఏమి లేదు ఆ సిలువు నువ్వు చూసేవని అన్నావు కదా ఒక పని చేయి ఆ సిలువుని అలాగే చూస్తూ దాని మీద ధ్యాస పెట్టి దాని దగ్గరికి తిన్నగా వెళ్ళడానికి ప్రయత్నం చేయి నువ్వు ఖచ్చితంగా మీ ఇంటికి వెళ్తావు అని చెప్పాడు ప్రతి స్నేహితులారా ఈ అనిశ్చితమైనటువంటి సమయంలో ఈ యొక్క ఆందోళనతో కూడినటువంటి ఈ యొక్క రకరకాల పరిస్థితులు కలిగినటువంటి సమయంలో ఏసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి ఆయన యొక్క కలువరి సిలువులో చనిపోయినటువంటి ఆ యొక్క సిలువని ఆయన యొక్క శ్రమలని మనము దృష్టిలో ఉంచుకుంటే ఆయన ఖచ్చితంగా మనల్ని మన యొక్క గమ్యం వైపు నడిపిస్తాడు ఎందుకంటే ఆయన సమాధి చేయబడి మూడవ దినానం లేచి సజీవుడుగా ఉన్నాడు నేటికీ కూడా సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనతో మాట్లాడగలడు మనల్ని నడిపించగలడు ఆయన అప్పట్లో ఏ విధంగా అయితే సజీవుడుగా ఉన్నాడో నేటికి కూడా ఉన్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు కాబట్టి ఏసుక్రీస్తు పునరుద్ధానము మరియు జీవమును గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ యొక్క గొప్ప శుభవార్త మనకే దీని ద్వారా ఆయన మనల్ని రక్షించాలనుకుంటున్నాడని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఆయనను విశ్వసించిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు కాబట్టి ఈరోజు క్రీస్తుపై ఆ నిరీక్షణను కలిగి ఉండమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరియు ప్రోత్సహించాలనుకుంటున్నాను అదేవిధంగా యేసు అవసరమని మీకు తెలిసిన ఈరోజు ఆయన గురించి ఇతరులతో కూడా పంచుకోమని నేను మీకు ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు ఆయనే ఈ యొక్క లోక రక్షకుడు ఆయన ద్వారానే మనిషికి పాప విముక్తి కలుగుతుంది ఒకవేళ మీకు ఆ లోక రక్షకుడైన యేసుతో సంబంధం లేనట్లయితే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏంటంటే కనీసం ఈ సమయంలోనైనా ఈరోజైనా ఈ యొక్క సాయంత్రకాల సమయంలోనైనా ఆయనతో సహవాసాన్ని మీరు కలిగి ఉండాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు సంబంధాన్ని ప్రారంభించడానికి ఇప్పుడే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దాని కొరకు ఖర్చు చేయాల్సిన పని లేదు ఇది దేవుడే ఉచితంగా ఇచ్చేటువంటి ఒక బహుమతి మీరు మీ మనస్ఫూర్తిగా ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానించి ఆయనను మీ జీవితానికి సారథిగా ఉంచండి చాలు మనము ఆయనతో మాట్లాడేటువంటి చిన్న పదాలు ప్రార్థనగా మలచి మనము గనక ఆయనను మన హృదయంలోకి ఆహ్వానిస్తే అదే మనకి మనము చేసుకునేటువంటి అతిపెద్ద గొప్ప మేలు నేను ఒకవేళ ఇలా చేయవలసి వస్తే ఈ విధంగా చేస్తాను ఒకవేళ మీకు ప్రార్థన ఎలా చేయాలో అసలు ఏమీ అవగాహన లేకపోతే నాతో కూడా ఈ ప్రార్థనను చెప్తే మీరు కూడా ఈ యొక్క ప్రార్థనని కాలక్రమేణా నేర్చుకుంటారు కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రార్థన మిమ్మల్ని రక్షించదు ఈ ప్రార్థన మిమ్మల్ని రక్షించలేదు ఏసుక్రీస్తులో మీరు ఉంచేటువంటి విశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది మీరు ఇప్పుడు చేసేటువంటి ప్రార్థన ఆ విశ్వాసం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ఆ విశ్వాసంలో మిమ్మల్ని బలపరచడానికి సహాయం చేస్తుంది అంతేగాని ఈ ప్రార్థన మాత్రమే మిమ్మల్ని రక్షించలేదు ఏసుక్రీస్తు మాత్రమే మనలందరినీ రక్షించగల ఏకైక మార్గం యోహన సువార్త ఒకటి పన్నెండులో ఈ విధంగా సెలవిస్తూ ఉంది తన్ను ఎంగ ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని సెలవిస్తూ ఉంది ఇప్పుడే ఆలోచించండి మీరు దేవుని కుటుంబంలో భాగంగా ఉండవచ్చు కాబట్టి మీరు ఏతో సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే ఏసయ్యను మీ రక్షకుడిగా స్వీకరించడానికి ఈ యొక్క గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భాలలో దేవుడు మిమ్మల్ని తన యొక్క కృపతో ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది కదా ఎప్పుడో ఏదో కాదు కానీ నేడే రక్షణ దినం అని చెప్తోంది రేపు కాదు ఎల్లుండి కాదు వచ్చే వారం కాదు ఈరోజే నేడే ఈరోజే ఏసయ్య మనకిచ్చేటువంటి గొప్ప రక్షణ దినం కాబట్టి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరు ఎక్కడైనా ఉండవచ్చు బహుశా మీ ఇంట్లో ఉండవచ్చు ప్రయాణం చేస్తూ ఉండవచ్చు లేకపోతే మీ యొక్క పనిలో మీరు నిమగ్నమై ఉండవచ్చు ఏదైనా చేసినప్పటికీ కూడా మీరు పనులు మానేసి ఈ యొక్క పని చేసిన పని లేదు మీరు ఒక్క నిమిషము మీ యొక్క మనసులో మనస్ఫూర్తిగా మీ యొక్క హృదయాంతరంగంలో నుంచి సంపూర్ణ ఆసక్తితో గనక రెండు నిమిషాలు ఆయనని మీ యొక్క హృదయంలోరికి స్వీకరించడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరు ఏసుతో సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే దయచేసి మీ తలలు వంచి నాతో ఈ మాటలు చెప్పండి మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ నేను ఈ యొక్క లోకంలో మానవుడిగా జన్మించి జన్మత పాపిగా ఉన్నానని నాకు తెలుసు పాపపు బీజం నాలో ఉందని నాకు తెలుసు పాపపు లక్షణాలు పాపపు సహజ గుణాలు నాలో నాతో పాటు ఎదుగుతున్నాయి అని కూడా నాకు తెలుసు కాబట్టి మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని నాలో ఉన్నటువంటి పాపంలో కొరకై చనిపోవడానికి నాలో ఉన్నటువంటి పాపాల నుంచి నాకంటూ ఒక స్వేచ్ఛని నాకంటూ ఒక విడుదలని విముక్తిని చేయడానికి మీరు యొక్క లోకానికి పంపించి శిలువపై చనిపోయి సమాధి చేయబడి మరలా ఒక సజీవుడిగా పునరుద్ధానుడై మూడవ దినాన్న లేవడానికి మీరు పంపించారని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రియమైన యేసు మీరు నా హృదయంలోనికి రండి నా జీవితంలోనికి రండి నా పాపంలను క్షమించండి శిలువపై నా కోసం మీ జీవితాన్ని అర్పించినందుకు మీకు వందనాలు ఇప్పుడు విశ్వాసం ద్వారా నేను నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను ప్రభు అని యేసు ఈ క్షణం నుండి నీ మహిమ కొరకు నా జీవితాన్ని ఉపయోగించుకొనండి యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను ఆమె మీలో ఏసుతో ఇప్పుడే సంబంధాన్ని ప్రారంభించిన వారికి మీ యొక్క జీవితాలను బట్టి మీ యొక్క నిర్ణయాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది నేను మిమ్మల్ని ఈ విషయంలో ఇంకా ప్రోత్సహించాలనుకుంటున్నాను కాబట్టి ఏసైతో మీ సహవాసాన్ని పెంచుకోవడానికే కానీ లేకపోతే ఆ యొక్క సహవాసంలో మీకేదమైన సమస్యలు కానీ అనుమానాలు కానీ ఉన్నట్లయితే మాతో పంచుకున్నట్లయితే నేను కూడా మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో సహాయం చేయాలని చాలా సంసిద్ధంగా ఉన్నాను దీనిని బట్టి నేను కూడా చాలా సంతృప్తి చెందుతాను కాబట్టి ప్రి స్నేహితులారా ఈ విషయాన్ని మాత్రమే మిమ్మల్ని మర్చిపోవద్దని నేను మరలా వేడుకుంటున్నాను యేసయ్య మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు యేసులో మనకు విజయం లభించింది రోమా ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ప్రస్తావించబడింది ఆయనను మనలను ప్రేమించిన వారికి వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము కాబట్టి ఖాళీ సమాధి యేసు ప్రభు వారి యొక్క సిలువను బట్టి ఆయనను మనం ఎల్లప్పుడూ స్థుతించాలి శాంతికి అధిపతి అయిన యేసు తన యొక్క మరణము మరియు పునరుద్ధానము ద్వారా దేవునితో మనకు మంచి సంబంధాన్ని ఏర్పరిచారు కాబట్టి ఈ యొక్క సాయంత్రికాల సమయంలో మీ అందరినీ కూడా మరొకసారి చాలా ప్రోత్సహించాలనేటువంటి నాకు మంచి తపన కాబట్టి మీకు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైన అనుమానాలు కానీ లేకపోతే ప్రశ్నలు కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపించేటువంటి ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా మీరు మాతో సంప్రదించడానికి ప్రయత్నం చేయవచ్చు మేము ఖచ్చితంగా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగాను సంతోషంగానూ ఉంటాం ఈ యొక్క ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ మీ కొరకే ఇవ్వబడింది దయచేసి వాటిని మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క జీవవాకు కార్యక్రమానికి మరల ఈ నెలలో ఈ యొక్క సాయంత్రంకాల సమయంలో మాతో పాటు పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు ఈ విధంగా మీతో కలుసుకోవడానికి దేవుడు మరలా ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చేంత వరకు ఆయన మీకును మాకును తోడాయుండి నడిపించినగాక ఆమెను